కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం ముఖ్య కేదితులతో కాంగ్రెస్ పార్టీ ఈ దేశ సమగ్రత సమీకృతతో పాటగా ఒక నైతిక విలువలకు కట్టుబడి ఉన్నటువంటి రాజకీయ పార్టీగా ఈ దేశ నిర్మాణం మీదితుందో యువకుల పాత్రను పెంచి పోషించే విధంగా ఇవర సాఫ్ట్‌వేర్ రంగాన్ని ముందుకు తీసుకురావటమే గాని ఇలా పారదర్శకతకు ప్రతీకంగా ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే చట్ట సభలకు ఎంపికైనటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరే కాదు పార్టీ ఫిర్యాదులకు పాల్పడకుండా పార్టీ ఫిర్యాదులకు చట్టవిధిని రూపొందించి అమలుపరిచినటువంటి యొక్క घनता कांग्रेस पार्टी की दुकान अभी राजीव गांधी गारु दी रूप जी सर तदपरी कल में मन चलिए का अंदर उठ लुक आसकोनी विधा मैं पार्टी फिर्याद प्रोत्साहित प्रतिपक्ष निर्वीन चेयर तलपे स्वयं मन तेलंगा राष्ट्र एर्पट तदुपरी राष्ट्र को गमन मतलब केसीआर गो प्रतिपक्ष निर्वीन चेयर तलप तो मैं ये विधा पार्टी प्रेम चटा उल्लंघिस्ट पार्टी प्रेम प्रोत्साह कांग्रेस पार्टी निर्वीन चेयर प्रयत्न चयन जी का इवे कुट्रपूरत मैं पार्टी प्रेम प्रोत्साहित जो दाखिल प्रजल इवा तक विधा गुणपा चपे विधा राष्ट्र में कांग्रेस पार्टी प्रभुत्म अधिकार राव मन गमन पार्टी प्रेम प्रक्रिया दृष्टि राहुल गांधी गारेद भविष्य में परणा उत्पन्न काकने भावन तो पार्टी प्रेम चट में उसुगन निरूपचे विधा एवरना पार्टी प्रेम में पापेटे तक सभ्यत्व रद्द चयड़े विधा टेन्त शेड्यूल मारे जो राहुल गांधी गार प्रधान पांच न्याय पे जी अंत नैतिक विरोध कटबड़े भावन तो इला राहुल गांधी गारु इला सोनिया गांधी गारु एदी तुंदो तेलंगाणा राष्ट्रानि एर्पाटु चेयटं दानिकि अनुगुणंगा राहुल गांधी गारु भारत जोड़ो यात्र अक्कड कर्नाटक गानी इक्कड तेलंगाणा राष्ट्रं गानी प्रभुत्वं अधिकारं रावटं इक्कड सुस्थिर प्रभुत्वं रेवंत్ రెడ్డి గారు ఆత్మీయంలో ఏర్పడి కొనసాగుతున్న పరిస్థితుల్లో కొన్ని స్వార్థపూర శక్తులు ఏదైతుందో అభివృద్ధి అనే నెపంతోని పార్టీ ప్రేతలు పాల్పడం మరి ప్రభుత్వం కూడా తలవగడం అక్కడి స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రజానీకాన్ని కొంత ఆందోళన గురి చేసిందని చెప్పక తప్పదని చెప్పట్టుని అంటే వాస్తవంగా ఏదైతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నౌ విత్ 65 అసెంబ్లీ మెంబర్స్ ఒక సీపీ మద్దతు 66 మంది ఉన్నారు ఏడుగురు ఎంఎల్ఏ 38 మంది బిఆర్ఎస్ 8 మంది బీజేపీ అంటే ఈ 38 8 బీజేపీ కలిపినా కానీ 46 మంది అవుతారు ఈవెన్ BRS and BJP sail together also they will become only 46 MIM ఇట్లా ఒక భారతీయ జనతా పార్టీ మధ్య తెలిపే పార్టీ సంబంధించదు కాబట్టి వాళ్ళని మనం తటస్థంగా భావించినా గానీ కాంగ్రెస్ పార్టీ 66 అంటే 20 సంఖ్యా బలమున ఆధిక్యం ఉంది కాంగ్రెస్ పార్టీ విత్ 66 BRS BJP put together 46
అంటే మనం ఏదైతుందో 20 సంఖ్యాబలం ఆధిక్యంగా సుస్థిరంగా ఇక్కడ ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులలో ఈ పార్టీ ప్రాప్ లాంచం తెరపైకి రావటం క్షేత్ర స్థాయిలో ఏదైతుందో కార్యకర్తలను ఆందోళన గురి చేస్తుందని చెప్పక తప్పదని చెప్పట్లేదు।